హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హనుమా ఐడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, నేను ఈరోజు డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో రిక్రూట్మెంట్ ఆఫ్ 1817 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. సో ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి అన్నమాట. సో ఈ ఎంటీఎస్ క్యాడర్ అంటే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని అర్థము. సో ఇక్కడ డిఆర్డిఓ ఎంట్రీ టెస్ట్ అని ఉంది. సో ఆ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్రూషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, సో మనకి జనవరి 23వ తేదీ 2020, సో క్రూషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఆ రోజు తెలియడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అనే ఉంచుతారన్నమాట వెబ్సైట్లో. సో ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్, సో మన ఆన్లైన్ అప్లికేషను డిసెంబర్ 23, 2019 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, సో ఆన్లైన్ అప్లికేషన్ మనం లాస్ట్ డేట్ వచ్చి జనవరి 23, అంటే డిసెంబర్ 23 నుంచి జనవరి 23 లోపల మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా టెంటేటివ్ డేట్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ సిబిటీ, సో మనకి ఎప్పుడు మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండేది అనేది టు బి అనౌన్స్డ్ ఆన్ డిఆర్డిఓ వెబ్సైట్లో. ఈ డిఆర్డిఓ వెబ్సైట్లో మనకి తర్వాత దాన్ని అనౌన్స్ అనేది చేస్తారంట. సో నెక్స్ట్ ఇక్కడ గమనిద్దాం, అసలు డిఆర్డిఓ అంటే ఏంటి, మనం దేనికి సంబంధించిన జాబ్స్ అంటే ఇక్కడ చూద్దాం. అక్కడ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అంటే ఇది రక్షణ శాఖకి వర్క్ అంటే రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ అన్నమాట ఇది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో ఈ రెస్పాన్సిబుల్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఆఫ్ బ్యాటిల్ ఫీల్డ్ సిస్టమ్స్, సో యుద్ధానికి సంబంధించినటువంటి వ్యవస్థలకి సంబంధించినటువంటి కొన్ని రకాలైన సైన్స్ అండ్ టెక్నాలజీస్ కనిపెట్టడానికి. సో ఇక్కడ మ్యాక్సిమం మన ఇండియాలో అయితే 60 ల్యాబొరేటరీలు ఉన్నాయి దేశమంతటా కూడా. సో వివిధ రకాల సిటీస్లో అయితే ఉన్నాయి. సో మనం ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా నేనైతే మెన్షన్ చేశాను. సో మనకి కంప్లీట్ డీటెయిల్స్ దీని గురించి తెలుసుకోవడానికి ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది మనకి. ఇక్కడ గమనించండి, వెబ్సైటు DRDO.gov.in అనేసే .in అనే వెబ్సైట్లో మనం విజిట్ చేసినట్లయితే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అక్కడ దొరుకుతున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సెక్షన్ 1లో 10th క్లాస్ పాస్ లేదా ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో 10th క్లాస్ పాస్ లేదా ఐటీఐ పాస్ అయి ఉండాలి కంపల్సరీగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే. సో ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ అని ఇచ్చారు. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అదేవిధంగా వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీకి వచ్చి 163 ఉన్నాయి, ఎస్టీకి వచ్చి 114, ఓబీసీకి 503, ఈడబ్ల్యూఎస్ 188, యుఆర్ వచ్చి 849, టోటల్ వచ్చి 1817 ఉన్నాయి. అదేవిధంగా ఈఎస్ఎం 135, ఎంఎస్పి 50 అని ఉన్నాయి. పీడబ్ల్యూ కింద ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చి CATA 18, CATB 18, CATC 18, CATD 19 అనే మనకి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ గమనించండి, నోట్ అని ఇచ్చినారు, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో అవసరాన్ని బట్టి వేకెన్సీస్ అనేవి పెరగొచ్చు తగ్గొచ్చు. సో ఇక్కడ
ఇక్కడ వేకెన్సీ మస్ట్ బి కెఫ్ట్ అన్ఫిల్డ్. సో ఏ వేకెన్సీ అయినా అలాగే ఫిలప్ కాకుండా ఉంచుతారు. అంటే దానికి సూటబుల్ పర్సను దొరికితే తప్ప దాన్ని ఫిలప్ కాకుండానే అలాగే ఉంచుతారు అని కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉంది. సో అదేవిధంగా పే స్కేల్ అనేది ఎలా ఉంటుంది ఈ జాబ్కి, అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పే స్కేల్ గమనించినట్లయితే 18,000 నుంచి 56,900 వరకు శాలరీ అనేది ఉంటుంది. అదేవిధంగా 7th సిపిసిపే మ్యాట్రిక్స్ అండ్ అదర్ బెనిఫిట్స్, దాని ప్రకారం ఈ శాలరీ అనేది పే చేస్తారు. అలవెన్స్ యాజ్ పర్ ఎక్స్ట్రా ఎక్స్టెంట్ పర్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ని బట్టి ఆ క్యాండిడేట్స్కి ఏ అలవెన్సెస్ రావాలనేవి అవి అప్లై అవుతాయి అన్నమాట. సో దీనికి ఏజ్ లిమిట్టు 18 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ అనేది ఉండాలి. సో రిలాక్సబుల్ అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీకి యాజ్ పర్ నామ్స్ అనేవి అప్లై అవుతాయి. సో నెక్స్ట్ గమనించినట్లయితే సిటీస్ ఆఫ్ పోస్టింగ్ స్టేషన్స్, అంటే దీనికి అప్లై చేసే వాళ్ళకి, అంటే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ సిటీస్లో పోస్టింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఆగ్రా, అహ్మద్ నగర్, అదేవిధంగా అంబర్నాథ్, బాలసూర్, అదే బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గ్వాలియర్, హల్ద్వానీ, హైదరాబాద్, జగదల్పూర్, జోధ్పూర్, కాన్పూర్, కొచ్చి, కోల్కతా, లెహ్, ముంబై, ఉస్సూరి, మైసూర్, సో నాసిక్. సో ఇలాంటి సిటీస్లో రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ తేజ్పూర్ అండ్ విశాఖపట్నం ఈ సిటీస్లోనే ఈ ఇందులో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు పోస్టింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అదేవిధంగా రెమ్యునరేషన్ అనేది సర్వీస్ కండిషన్స్ సెక్షన్ 2లో ఇచ్చినారు. రిక్రూటెడ్ క్యాండిడేట్స్ విల్ గెట్ ఎట్ లెవెల్, అంటే ఫస్ట్ లెవెల్ 1 అన్నమాట, ఇది 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది శాలరీ యాజ్ పర్ 7th సిపిసి మ్యాట్రిక్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ని బట్టి వాళ్ళకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే టర్మ్స్ ఆఫ్ పోస్టింగ్, ఈ టర్మ్స్ ఆఫ్ పోస్టింగ్కి సంబంధించినటువంటి ఈ టర్మ్స్ ఎలాంటి టర్మ్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ సో అవసరాన్ని బట్టి ఇక్కడ ఒక్కొరు ఒక్కో రకమైనటువంటి సర్టిఫికేట్స్కి ఎలిజిబుల్, అంటే ఒక్కొక్క అవసరాన్ని బట్టి వాళ్ళు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషను, అదేవిధంగా ఇక్కడ సెక్షన్ 3లో హౌ టు అప్లై. సో ఆన్లైన్లో మనం ఎలా అప్లై చేసుకోవాలా ఈ మల్టీ టాస్కింగ్కి సంబంధించినటువంటి పోస్టులకి అనే డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. అదేవిధంగా ఏ సిటీస్లో పోస్టింగ్ అనేది ఆల్రెడీ చెప్పున్నాను. అదేవిధంగా ఎగ్జామినేషన్ సిటీస్ ఫర్ టైర్ 2, సో టైర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సిటీస్. సో ఇక్కడ టోటల్గా మనకి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అని ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ సిబిటి టైర్ 1లో వచ్చి సిబిటి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అబిలిటీ అనేది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 35 వస్తాయి. సో 35 మార్కులు, అంటే ఒక్కో దానికి ఒక్కో మార్కు. జనరల్ అవేర్నెస్ వచ్చి 30, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ 35, అదేవిధంగా టైర్ 2 ఎగ్జామినేషన్లో సిబిటి ఫైనల్ సెలక్షన్, ఇదన్నమాట 2 ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట టైర్ 1 టైర్ 2. జనరల్ సైన్స్ వచ్చి 40 మార్కులకి, అదేవిధంగా జనరల్ మ్యాథ్స్ వచ్చి 40 మార్కులకి, జనరల్ ఇంగ్లీష్ వచ్చి 20 మార్కులకి. సో టోటల్గా 90 మినిట్స్ టోటల్గా 180 మినిట్స్ అనమాట. టైర్ 1 90 మినిట్స్, టైర్ 2 వచ్చి 90 మినిట్స్. సో అది. సో నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ సెలక్షన్ అనేది మెరిట్ని బట్టి మెరిట్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకా చాలా డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించిన జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్లో ఇచ్చినారు. సో మరింత వీడియో అనేది మరింత లెంతి అవుతున్న ఉద్దేశంతో ఇంతవరకు స్టాప్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.